సార్ అండ్ కంగ్రాచులేషన్స్ 10 ఇయర్స్ అయిన గబ్బర్ సింగ్కి. నాకు ఒక్కసారి ఆ సినిమా గురించి తెలుసుకోవాలి, ఎందుకంటే నేను ఆయన ఫ్యాన్గా చేంజ్ అయిన సినిమా అది కళ్యాణ్ గారి సినిమాలకి. నేను చూసి ఫ్యాన్ అయిందంటే గబ్బర్ సింగ్ సినిమాతోనే, తర్వాత నేను బిఫోర్ సినిమాలన్నీ చూడటం జరిగింది ఆయనవి. సో నాకు ఒకసారి ఆ సినిమా గురించి తెలుసుకోండి. రీమేక్ సినిమా ఇంత ప్రభంజనం సృష్టిస్తుందా, ఇన్ని ఇయర్స్ తర్వాత కూడా మళ్ళీ దాని గురించి మాట్లాడుకుంటారంటే ఆ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. రీసెంట్గా మీరు కలిసి వాచ్ కూడా గిఫ్ట్ ఇవ్వడం జరిగింది ఒక్కసారి ఆ సినిమా గురించి. 10 ఏళ్ళ గురించి కూడా మీరు అడిగారు కాబట్టి ఆ సినిమా కిక్ అది. ఇంకొక స్ట్రైట్ క్వశ్చన్ సార్, తీన్ మార్ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత గబ్బర్ సింగ్ సినిమా మీకు ఇవ్వకపోతే కళ్యాణ్ గారి మీద అదే అభిమానం మీకు ఉంటుందా లేదంటే ఏం చెప్తారు? ఇచ్చినాక ఇంకెందుకు దాని క్వశ్చన్ ఆన్సర్ క్వశ్చన్ ఇస్తే ఉంది అంటే, జస్ట్ ఇన్ కేస్ ఒకవేళ ఇవ్వకపోతే ఆన్సర్ లేని క్వశ్చన్ ఇన్కేస్ అంటే ఆ రోజు నువ్వు చచ్చిపోయి ఉంటే ఎట్లుండేవాడు అని అడిగితే నేనేం చెప్పేవాడు నీకు? కాదమ్మా, మీరు ఆ రోజు అక్కడ ఊరు వెళ్తున్నారు యాక్సిడెంట్ చనిపోయి ఉంటే ఏంటి సార్ అని అడిగినట్టుంది క్వశ్చన్. ఏం జరగాలో అదే జరుగుతుంది అంతే. ఇన్ కేస్ ఆ గ్యాప్లో ఆ గ్యాప్ మధ్యలో ఏమన్నా గ్యాప్ అయ్యలేదు అక్కడ. చిరంజీవి గారితో సినిమా ఇప్పుడు సార్ అయ్యో లేదండి, ఇంకా అనుకోలేదు. ఛాన్స్ వస్తే చేస్తారు తెలీదు, మళ్ళీ పొలిటికల్గా వెళ్ళే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి? లేదండి, నో పాలిటిక్స్, సినిమాలే. అండ్ అలాగే మీ గురించి సోషల్ మీడియాలో చాలా వరకు ట్రోలింగ్స్ మీమ్స్ అవన్నీ జరుగుతూ ఉంటాయి, సో అవన్నీ చూసినప్పుడు వాట్ ఇస్ యువర్ రియాక్షన్? చూడండి, అసలు ఎవరు అట్లీస్ట్ మీకు చూపించరా సార్? ధైర్యం చేయరు. ఓకే, నెగిటివ్ కమెంట్స్ నెగిటివిటీ పాజిటివిటీ మీద ఒకటి నాకు ధైర్యం చేయరు, నాకు చూపించాలని సాహసం కూడా ఎవరు చేయరు. నెగిటివిటీ ఉండడానికి కూడా ఇష్టపడ్డా? ఇష్టపడినా నాకు చూపించడానికి ధైర్యం చేయరు. ఎవరిని మాట్లాడినా వాడిని కట్ చేస్తాడు అక్కడ, రాడు రేపు అదే ఆఖరి రోజు ఇంకా. సార్ అలాగే ఒక సినిమా జడ్జ్మెంట్ మీది బాగుంటుంది అని చెప్పి ఇండస్ట్రీలో టాక్ అయితే ఉంది, సో ఏం పాయింట్స్ మీరు ఏమేమి ఎలిమెంట్స్? కామన్ ఆడియన్ అండి, చిన్నప్పుడు సినిమాలు చూశాను కదా, నాకు కథనంగా తెలిసిపోతుంది ఇది పని జరుగుద్దా పని జరుగుతుంది.